माना तंडिया इना देवरे नंदियो प्रभु इना यीशु क्रिस्त नंदियो कृपयु समाधानमु मीकु कलुगुनु गाक दयतो संगमते कूर्चुनंडी चिन्न प्रार्थना एकीकरिंचुकोंडि प्रेमगल देवा कृप कलिगिनटुवंटि तंडी मरियु कुमारु नी प्रेमकु नी कृपकु पात्रुलुगा चेसिनटुवंटि ई ओक संगमु నీ సన్నిధిని చేరి నీవిచ్చిన అవకాశము సద్వినియోగం చేసుకొనుచు వేకువ జామున అయా యెహోవాను స్తుతించుట మంచిది, నీ నామమును కీర్తించుట మంచిది. కాబట్టి ఇది మంచి దృక్పథము కలిగి నిన్ను స్తుతించి ఆరాధించి గణపరచారు ప్రభువా. కొద్ది నిమిషములు మీరు వారితో మాట్లాడే సమయం వాళ్ళు కూడా శ్రద్ధ కలిగి వినుటలు గ్రహింపు చేసుకున్నటలు హృదయములో పదిలపరుచుకొని ఆ ప్రకారం వాక్యానుసారమైన వెలుగు సంబంధమైన నీ బిడ్డలుగా జీవించడంలో వారికి నడిపింపు దయచే. వాక్యము నీది ప్రభువా, ఆదరణ జీవమును పరిశుద్ధతను నిచ్చరాచరణ కలిగినటువంటి సిద్ధపాటుని ఇచ్చే నీ వాక్. ఇదిగో మనైనా నీ సేవకునైనా నా యందు నా మాట ఉంచి నేను కాదు ప్రభువా మీరే నీ ప్రజలతో మాట్లాడండి. ఈ సమయంలో నీ సాధనముగా నన్ను వాడుకున్నట్టుగా నీ శక్తి నీ బలము నీ ఆత్మావేశము నీ వాక్చాతుర్యము నీ సమయస్ఫూర్తి పరిశుద్ధాత్మ నింపుదల నడిపింపు ప్రోత్సాహము నా యందు ఉంచి మీరే నన్ను బలముగా వాడుకొనుచు వాక్యం విందులో మీరు మహిమ పొందుకోమని యేసు ధనమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ దినము ధ్యానము నిమిత్తము మనము చదువుబడినటువంటి లేఖన భాగము లూకా సువార్త 2:13-14 వచనాలు. ఈ లేఖన భాగాన్ని ఆధారంగా చేసుకుని మనము ధ్యానము చేయవలసినటువంటి అంశము లేదా విషయము దేవదూతల స్తుతి లేదా దూతల క్రిస్మస్. ఈ రీతిగా మనము వాక్యమును ధ్యానం చేద్దాం. చదువుబడినటువంటి లేఖన భాగంలో కనీసం ఒక 3-4 విషయాలు మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది. వెంటనే పరలోక సైన్య సమూహము, సైన్యము అనే పేరు వాడబడింది కదా చెప్పి యేసు ప్రభువారు ఒక సందర్భంలో ఎందుకు తొందరపడతాం పేతురు, నా తండ్రి నా వారి నేను సహాయం కోరితే సైన్యమును పంపించడా అని ఒక లెక్క కూడా చెప్పారు. ఆ సైన్యము అని మీరు అనుకోవద్దు, ఇది దూతల సమూహ. ఒక్కొక్కసారి ప్రార్థన కూడా ఇంత గొప్ప మేఘ సాక్షి సమూహము మేఘము వలె, అంటే మేఘమని కాదు అక్కడ అర్థం పోలిక మాత్రమే అని నేను మీకు తెలియపరుస్తున్నా. వీడేంటి తాడి చెట్టులా ఉన్నాడు అంటారు, అంటే పోలిక మాత్రమే, తాడి చెట్టు మాత్రము కాదు. ఇక్కడ పరలోక దూతావళి ఒక సైన్యము వలె వచ్చి ఉన్నది. ఒక్కసారిగా ఒక విరుద్ధమైన అననుకూలమైన భూతలమందు ఉన్నటువంటి పరిస్థితుల్లో అనుకూలత కలుగు చేసినప్పుడు ఒక సైన్యము వలె పరలోక దూతావళి వచ్చి అప్పటికే ముందుగా వచ్చినటువంటి వార్తాహరుడు అంటే గబ్రియేలు దూత అన్నమాట, ఆయనకు సపోర్టివ్ గా ఉంటూ ఒక చక్కని కోరస్ పాడినటువంటి విధానము. ప్రామాణిక క్రైస్తవ ప్రామాణిక గ్రంథము బైబిల్, క్రైస్తవ అప్రామాణిక గ్రంథాలు కూడా ఉంటున్నాయి. అంటే బైబిల్ గ్రంథంలో చేర్చబడలేని కొన్ని పుస్తకాలు కూడా మిగిలిపడి ఉన్నాయి. అయితే వీధిలో గాని ప్రామాణిక అప్రామాణిక గ్రంథాలలో ఏదైనా సరే ఒక 6 లేదా 7 రకాల దూతల గురించి చెప్పబడి ఉన్నది. మనము ఇప్పుడు గబ్రియేలు దూత గురించి మనము వింటూ వస్తున్నాం. మనకి తెలిసినటువంటి మరి యొక్క దూత మిఖాయేలు అనే ఆ యోనా పత్రికలో మనకి కనబడతా ఉంటారు. మొదటి దూత గబ్రియేలు, రెండవ దూత మిఖాయేలు. చూడండి, గబ్రియేలు అనగా ఇతగాని బాధ్యత ఏమిటంటే వార్తాహరుడు, మిఖాయేలు అనగా
ప్రధాన దూత లేదా అధికారి అని ఆ వీరు చేయవలసినటువంటి పనులు. అలాగే ఉదుయేలు అని మరి ఒక దూత పేరు, ఉదుయేలు అనే ఒక దూత, రఫాయేలు అనే మరి ఒక దూత. అలాగే ఆది కాలంలో మనం చూస్తూ ఉంటాం, మరి ముఖ్యంగా నిర్గమా కాండములు, హెచ్కేల్ గ్రంథములు, కెరూబులు అనే పదం, ఇవి కూడా దూతకు సంబంధించినవే. సెరూపులు, ఇలాగ 6-7 రకముల దూతల పేర్లు ప్రస్తావించడం జరిగినది. ఇప్పుడు ఈ పేర్లు కలిగినటువంటి సైన్యము లాగా మీరందరూ కూడా, దూతలందరూ కూడా, ఏదైనా దూతల సమూహము అంతయు కూడా గబ్రియేలు దూతకు మరి ఒక ముక్త గంటలుగా ఏకస్వరము కలిపి ఒక కోరస్ పాడుతున్నారు. వెంటనే పరలోక సైన్య సమూహము వచ్చి గబ్రియేలుతో ఈ పాట పాడారు. ఏమిటి ఆ పాట? ఇది ఒక విషయం, దూతల గురించినటువంటి క్లుప్త సందేశము. రెండవది ఆ యొక్క 14వ వచనం ఏమన్నది? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు అని ఒక మాట. ఇప్పుడు సర్వోన్నతమైన స్థలములు, అన్ని స్థలములలో ఉన్నతమైన లేకపోతే ఎత్తైనటువంటి స్థలము ఏమిటి? ఎవరెస్ట్ శిఖరము, పర్వతము అని ఇలాగ మనము మీకు తెలిసినవి ఇంకేమైనా ఉంటే అలాంటివి కూడా కలుపుకోండి. ఇక్కడ మాట్లాడుతున్నది అలాంటి స్థలముల గురించి కాదు. ఒకవేళ అలాగ చూసుకోవలసి వస్తే, ఒక క్రైస్తవుడిగా మనం చూస్తే, సర్వోన్నతమైన అన్ని స్థలములలో ఉన్నతమైన లేకపోతే ఎత్తైనటువంటి స్థలము అని చూసుకుంటే అది పరలోకముగానే మనం చూడాలి. ఆల్రెడీ ఈ దూతలు పాడుతున్న పాటను ఒకసారి చూస్తే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ అంటే పరలోకంలో ఎంతవరకు మహిమ కలగలేదా అంటే కలుగుతున్నది. ఇప్పుడు దాని గురించి కాదన్నమాట మనం అర్థం చేసుకోవాలి. పరలోకంలో దేవునికి మహిమ కాదు. మరి ఎక్కడ? కేవలము ఎవరెస్ట్ శిఖరం దగ్గర లేదా ఎరుసలేము అలాంటి ఎత్తైన ప్రదేశాలలోనే దేవునికి మహిమ అంటే ఇక్కడ స్థలములను ఉద్దేశించి కాదు. ఈ యొక్క భూతలములో ఉన్నతమైనటువంటి ఆ స్థలములుగా దేవుడు చూసినటువంటి మానవుల యొక్క హృదయములే. కాబట్టి హృదయము అనే స్థలము దేవునికి చాలా ఇష్టమైనది. దావీదు పాడుతా ఆ పశ్చాత్తాప కీర్తన ఆ పాడుతూ 50వ సంకీర్తనలో ఈ రీతిగా, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగుచి అని ఈ రీతిగా మాట్లాడుతూ, నీవు బలిని కోరే వాడు కాదు, కోరిన ఎడల నేను నీకు అర్పిస్తాను, ఇదిగో దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే నీకు ఇష్టమైన బలులు. దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు కదా అంటే మనస్సు హృదయము, ఈ హృదయము మనసు అని స్థలమున్నది చూస్తారా? ఇవి మానవాళి యొక్క సమస్త హృదయాలు కూడా, అందరి హృదయాలలో కూడా దేవునికి మహిమ కలగాలి అని దూతల ఆల్రెడీ అక్కడ మహిమ కలుగుతుంది. దూతలలో దేవునికి మహిమ లేదు, హృదయాలు ఆయన కోరుకునే దేవుడు కాబట్టి అన్ని హృదయాలలో దేవునికి మహిమ పరచబడాలి అని చెప్పి దూతలు పాడుచున్నటువంటి వారి భావపూరితమైనటువంటి పాట. ఈ యొక్క వచనంలో మనం నేర్చుకున్నాక రెండవ విషయము ఇది. మొదటిది దూతల గురించి చిన్న మాట చెప్పాను, రెండోది సర్వోన్నతమైన స్థలముల గురించి రెండవ మాట కూడా నేను నీకు తెలియపరచడం జరిగింది. ఇప్పుడు సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఇప్పుడు ఆయనకు ఇష్టులైన వారికి, ఆయనకు ఇష్టమైన వారు ఎవరు? ఆయనకు ఇష్టమైన వారు ఎవరు? బైబిల్ గ్రంథంలో మనుషులందరూ కూడా ఇష్టమేనా అని మనం ఒక ప్రశ్న వేస్తే, మనుషులందరినీ కూడా ఆయన ప్రేమించాడు, అయితే ఆయనకు ఇష్టమైనటువంటి వారు ఎవరు? భక్తుల ద్వారా వివిధ సందర్భాలు ఆయన చెప్పడం జరిగింది. బైబిల్ గ్రంథము తెలిసి చదవండి, చాలా మంచిగా పరిశీలన చేద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. విశ్వాసము లేకుండా మనము దేవునికి ఇష్టులుగా ఉండడము అసాధ్యమని అక్కడ పౌలు
అంటే దేవునికి ఇష్టమైన వారిగా ఉండాలి అంటే మనము ఏమి కలిగి ఉండాలా? విశ్వాసం అనేది కలిగి ఉండాలి. ఐదవ వచనం అదే అధ్యాయంలో హానోకు దేవునికి ఇష్టడుగా గొప్ప సాక్ష్యము తెచ్చుకున్న విధానం చదవమా. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకూడదు కొనిపోబడెను. అతడు జాగ్రత్తగా వినండి, అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండిరని హానోకులో ఏమున్నది అదృష్టముగా దేవుని దగ్గర నడుచుకొని కొనిపోబడ్డాడు. కారణం ఏమిటి? విశ్వాసం. ఆ విశ్వాసాన్ని బట్టి హానోకు దేవునికి ఇష్టడుగా ఉండగలిగి ఉన్నాడని నేను మీకు తెలియపరచిన పౌలు తెలియపరిచిన మాటనే నేను మీకు చెబుతున్నాను, జ్ఞాపకం చేస్తున్నాను. మళ్ళా వివరణ కూడా ఇవ్వట్లేదు. నన్ను గమనించండి, ఈ యొక్క 2020 క్రీస్తు మొదటి ఆగమనం మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆ మొదటి ఆగమనంలోని ఆయన వెలువరించినటువంటి ఈవులు, ఆశీర్వాదాలు, దీవెనలు మనకి ప్రయోజనకరమైన అక్కడ కలిగినటువంటి విషయాలు వెల్లడిపరిస్తే వాటిని పొందుకునడంలో కూడా ఇంకా సాఫల్యం మనము కలిగి లేము. ఆయన సమాధానం అందించాడు, ఆనందం అందించాడు, అన్నిటికంటే ముందుగా అభయం అనే భయపడకలేని ధైర్యాన్ని ఇచ్చాడు. ఈ క్రిస్మస్ సందేశం ద్వారా ఇంకనూ చాలా మంది భయం లేకుండా జీవిస్తున్నారా అంటే భయంతోనే చాలా మంది కొన్ని కొన్ని పరిస్థితులను బట్టి మహా ఆనందముగా మీరు సంతోషపడడానికి ఇదిగో మీకు శుభవర్తమానం అని చెప్పి అంటే ఆనందముగా ఉన్నారా? కొన్ని కొన్ని విషయాల్లో భర్త జీవితమును బట్టి, ఆరోగ్యమును బట్టి, బిడ్డల భవిష్యత్తును బట్టి, ఆర్థిక పరిస్థితులను బట్టి ఏదైనా ఆనందకరమైనటువంటి స్థితిలో లేక కొన్ని కొన్ని విషయములు బట్టి విచారము దుఃఖములు ఉన్న జీవితాలు లేకపోలేదు కదా. అంటే ఇలా ప్రతిదీ వివరించడానికి కాదు, కాని మొదటి ఆగమనము ద్వారా దేవుడు క్రీస్తు ప్రభు ద్వారా తన కుమారుడు ద్వారా మన విమోచకుడు రక్షకుడు ద్వారా అందించిన ఈవులు, ఆశీర్వాదాలు, మనకి ప్రయోజనకరమైన దీవెనలు మనము ఇంకనూ పరిపూర్ణముగా కలిగి ఉండడంలో ఇంకా సాఫల్యములు విజయములు మనం ముందుకు సాగలేకపోతున్నాం. అవి ఈ సంవత్సరమైనా సరే మనం కలిగి ఉండాలి. అంటే మనం చేస్తున్నటువంటి క్రిస్మస్ క్రీస్తుకు ఆరాధన ఎంత ఉండాలి అంటే విశ్వాసము కలిగి మనము దేవునికి ఇష్టలుగా మారిపోయి ఇష్టమైనటువంటి వారిగా, ఇష్టమైన వారు ఏది చేసినా ఒకవేళ మా భార్య నాకు ఇష్టం కదా, ఎలా వండినా సరే ఎలా చేసినా సరే ఏం చేస్తాను, ఎవరి భార్య వారికి ఎవరి భర్త వారికి ఇష్టం కాబట్టి వారు ఎలా చేసినా సరే చక్కగా అది ఎలా ఉన్నా ఇష్టం ఉన్నది కదా అది అనమాట. కాబట్టి ఇప్పుడు మనం ఎంత ఎలాగ చేసేమన్నది కాదు ముఖ్యము, దేవునికి ఇష్టమైన వారిగా ఉన్నామా లేదా అనేదే మనం చూసుకోవాలి. ఈ క్రిస్మస్ దేవునికి అట్లా ఉండాలి, దేవునికి ఇష్టమైన వారు చేస్తే దేవుడు చాలా సంతోషపడిపోతాడు ఈ సంవత్సరం. కాబట్టి దేవునికి ఇష్టలుగా ఉండాలి అంటే మొదటి విషయం మనలో అల్ప విశ్వాసము కాదు, అవిశ్వాసము కాదు, మళ్ళా విశ్వాసంలో ఉన్నారులేండి అని మీరు సమర్థించుకోవాలి. విశ్వాసము పరిపూర్ణత కలిగి మనము ముందుకు సాగాలి. క్రిస్మస్ ఆరాధనలో విశ్వాసము ద్వారానే హానోకు కొనుకోబడ్డాడు. విశ్వాసము ద్వారానే హానోకు గత చరిత్ర కూడా దేవునికి ఇష్టకరమైన సాక్ష్యము ఉన్నది. నీకున్నదా? నీ విశ్వాసాన్ని బట్టి దేవునికి ఇష్టరాలుగా ఉండగలుగుతావా? అంతటి విశ్వాసము దేవునికి ఇష్టంగా తెప్పించే అంత సపోర్ట్ ఇవ్వగలదా నీ విశ్వాసము? కాబట్టి ఒకసారి చెక్ చేసుకొని ఇష్టరాలుగా ఇష్టడుగా ఉండడానికి నీ విశ్వాసము పరిమాణమును ఒకసారి పరిశీలన చేసుకొని ఒకసారి విశ్వాసాన్ని బలపరచుకుందాం. విశ్వాసంలో మనము స్థిరపరచుకుందాం. విశ్వాసం ఎలా కలుగుతుంది? విశ్వాసం కాగా రోమా పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం కాగా వినట వలన విశ్వాసము కలుగును. వినట ఆ ముసలమ్మ వచ్చట్లు ఈ ముసలమ్మ వచ్చట్లు కాదు, వినట ఏ మాట వలన కలుగుతుంది? క్రీస్తు యేసుని గురించినటువంటి మాట వలన మాత్రమే విశ్వాసము కలుగుతుంది. కాబట్టి క్రీస్తుని గురించి చదవండి, క్రీస్తుని గురించి వినండి, క్రీస్తుని గురించి ధ్యానం చేయండి. ఆటోమేటిక్ గా మీలో
విశ్వాస ఆమగిందలాగా కలుగు చేయబడి వెంటనే అది వృద్ధి చెందుతుంది. ఆకాశమంతా విస్తీర్ణత కలిగినటువంటి పరిమాణంలో మీ విశ్వాసము మిమ్మల్ని అలుముకుంటే ఆ విశ్వాస పరిపూర్ణతలో దేవుడు నిన్ను దృష్టిస్తే అప్పుడు ఇష్టత ప్రియమైనటువంటి బిడ్డగా నిన్ను ఎంచుకుంటాడు. అప్పుడు క్రిస్మస్ చేస్తుడు ఇంపుగా ఉండాలి, ఇష్టరాలుగా ఉండాలి అంటే మొదటిది విశ్వాసము కలిగి ఉండాలి. ఇది మొదటిది సమయాన్ని బట్టి. ఇంకా దేవునికి ఇష్టమైన వారు ఎలాగ దేవుని ఇష్టాన్ని మనం పొందుకోవాలంటే ఒక కీర్తన 16వ కీర్తన, అది దావీదు రాసినటువంటి కీర్తనయే, దావీదు జీవితంలో చెప్పబడుతున్న కీర్తనే గాని అది ముందుగా ప్రవచన కీర్తనగా కూడా మనం చూడాలా, అది మెస్సీయా కీర్తనగా కూడా చూడాలి. 16వ కీర్తన 3వ వచనాన్ని, నేను ఈలాము అందును భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలము నాకు ఇష్టులు అని అంటున్నాడు. దావీదు రాసినప్పటికీ కూడా దావీదు ద్వారా దేవుడు బయలుపరుస్తున్న మాట ఏమిటంటే దేవుడే మాట్లాడుతున్నాడు, నేను ఇలా ఉన్నాను, దేవుడు అంటున్నాడు నేను ఇలా ఉంటున్నాను. ఎవరు శ్రేష్టమైన వారు? భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారే నాకు కేవలము ఇష్టులు. కాబట్టి ఈ దినాన మన భక్తి జీవితము ఎంతగా ఉన్నదో కూడా చూసుకోవలసినటువంటి అగత్యము ఉన్నదన్నమాట. ఇష్టలుగా మనం ఉండాలంటే మొదటి విషయం ఏమిటి? విశ్వాసము. రెండవది దేవునికి ఇష్టలుగా ఉండాలి అంటే భక్తి జీవితం అనేది మనము కలిగి ఉండాలి. భక్తిలో మనం వేషధారణ అనేది కూడా ఉండకూడదు. ఎవరైనా కనబడిపోతే వెంటనే ఆ సిలువ కనబడదు, ఎక్కడ లేని ముద్దులు పెట్టేస్తాం, ఎక్కడ లేని కలుము, అలాంటి భక్తి కాదు. దేవుడు మనకి ఇక్కడ దేవాలయం ఉన్నను, అక్కడ పాస్టర్ గారు ఉన్నను, లేదా మనకి తెలిసిన వేరే విశ్వాసం ఉన్నను, అప్పటికప్పుడు నీ ప్రవర్తన సెటప్ చేసేసుకోవడం కాదు. ఎవడున్నా ఎవడు లేకపోయినా సరే నీవు మాత్రము ఈ ప్రవర్తన విషయంలో చాలా భయము కలిగి, యోసేపు భయము చేత, యెహోవాయందరి భయము చేత పాపము చేయకుండా ఎవరు ఉన్నను లేకపోయినను సత్ప్రవర్తన కలిగి ఉన్నాడు. కారణము ఎవడున్నా ఎవడు లేకపోయినా ఎవరున్నారు? దేవుడు చూస్తున్నాడు. దేవుని కన్నుల నుండి మనము ఒక పాట సండే స్కూల్ పాట కూడా ఉన్నది, దేవుణ్ణి కన్నుల నుండి దేవునికి ఇష్టముగా ఉండాలి అంటే మొదటి మనం ఏం కలిగి ఉండాలా? విశ్వాసం.
సింహాసనము కలిగి ఉండాలి, మాట్లాడుతూనే ఉండాలి. ఉదయకాల సమయం కదా, దేవునికి ఇష్టముగా ఉండాలి అంటే విశ్వాసము కలిగి ఉండాలి. దేవునికి ఇష్టము కలిగి ఉండాలి అంటే భయభక్తులు కలిగి ఉండాలి. దేవునికి ఇష్టము కలిగి ఉండాలి అంటే యథార్థత కలిగి ఉండాలి. మరి యొక్క వచనాన్ని కూడా మనం చూద్దాం. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూద్దాం. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్య వర్తనలు ఆయనకు ఇష్టులు. యథార్థతలో వెలువెంటనే వచ్చేది ఏంటంటే, యథార్థత ఉన్నదో సరే సత్యము వెలువరించలేని స్థితిలో దాగుడు మొదలాడుతూ ఉంటాం. మనకి ఎందుకు అంతా తెలిసినా కామైపోతాం. కానీ సత్యమును మనం ఏం చేయాలా? ఉచ్చరించే వారిగా ఉండాలి. సత్యమును వెలువరించే వారిగా సత్య వర్తన కలిగి మనము ఉండాలి. సత్యవంతులుగా ఉండాలన్నమాట. సత్యము కలిగి ఉండాలంట అంటే యేసును కలిగి ఉండటమే. ఎందుకంటే యోహాను సువార్త 14:6 చెప్పబడినటువంటి మాట ఏమిటంటే, యేసు ప్రభువా మీ హృదయములను కలవరపడనివ్వండి, నా తండ్రి ఇంకా అనేక నివాసస్థలములు ఉన్నవి, నేను పోతున్నాను. ఎందుకు పోతున్నానంటే మీ కొరకు ఇల్లు సిద్ధపరచడానికి. ఎవరికైనా స్థలాలు లేకపోతే మరణం వచ్చినప్పుడు చూసుకుంటాం, మాట్లాడుకుంటాం. ప్రస్తుతానికి నేను వెళ్తున్నాను. ఆ సమయ సందర్భాల్లో మాట్లాడుతున్న మాటలో ఒక మాట ఏంటంటే, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా యొక్క అది మిగిలిన కథ. యేసు తరగతిగా చెప్తున్న మాట ఏంటంటే, నేనే మార్గమును నేనే సత్యమును. సత్యవర్తనులు యేసుని ధరించుకునే వారిగా ఉండాలి. రెండవ కీర్తనలో ముందుగానే చెప్పాడు, దేవుడైనటువంటి వాడు కుమారుని కలిగి ఉండడి, లేదా కుమారుని ముద్దు పెట్టుకున్నది, కుమారుని పట్టుకుని ఉండడి, లేదా ద్రాక్షావారి ఉపమానం నా యొక్క మీరు నిలిచి ఉండడి. కుమారుని మనము సత్యమును మనము కలిగి సత్యవర్తనులుగా ఉండాలి. అలా యేసుని అనగా సత్యమును ఎవరైతే కలిగి ఉంటారో వారే దేవునికి ఇష్టులు. ఇప్పుడు ఎందుకు చెప్పాను నేను మీకు? 4. మొదటిది విశ్వాసము, రెండవది భక్తి, మూడవది యథార్థత, నాలుగవది సత్యమును కలిగి మనము జీవించాలి. అలాగే మరి ఒక మాట కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఒకసారి బైబిల్ గ్రంథం తీద్దాం. రోమ పత్రిక 14:18 వచనాన్ని సహాయం చేయండి. అపోస్తలుడు పౌలు భక్తుడు రోమీయులకు ఆ సంఘానికి రాసిన ఆ పత్రికలు 14:18 ఈ విషయమందు క్రీస్తుకు దాసులై ఎవరైతే ఉంటారో వారు దేవునికి ఇష్టులు. ఇప్పుడు మనం ఎలా ఉండాలి? దేవునికి ఇష్టులుగా ఉండాలి అంటే ఈ దూత పాడుతున్న కోరస్ లో ఒకదానికి కనెక్షన్ ఉన్నది. ఏమిటి? ఆ దూతలు చెప్పాను, ఆ ఉన్నతమైన స్థలము మన హృదయాల్లో దేవునికి మహిమ కలగాలని చెప్పాను. అయితే మూడవ విషయాన్ని కూడా నేను చెప్తున్నాను. సమయం వెళ్ళిపోతుంది. మూడవ విషయం చెప్తున్న సమయంలో ఏంటంటే, ఆయనకి ఇష్టమైనటువంటి వారికి నేను కనెక్షన్ కూడా ఉన్నది. అది కూడా చెప్పాలి ఈ చిన్న సమయంలో. ఆయనకి ఇష్టమైన వారు ఎవరు ఏమిటనేది నేను చెప్తున్నాను. ఆయనకి ఇష్టమైన వారు కూడా చెబుతూ ఇప్పుడు మరి యొక్క 5వ విషయాన్ని తెలియపరుస్తున్నాను. ఏమిటి ఆయనకి ఇష్టమైన వారు అంటే, ఇదిగో దేవుడు క్రీస్తుకు దాసులుగా ఉండిన వారు ఆయన ఇష్టలు. వాక్యానికి దాసులు అయిపోవాలి, క్రీస్తుకు దాసులు అయిపోవాలి. అలాగే వాక్యమే క్రీస్తు, దేవుడు దేవుడే క్రీస్తే వాక్యం. కాబట్టి మనము యేసుకు దాసులు అయిపోతే ఈ వాక్యానికి దాసులుగా జీవించగలిగితే తప్పకుండా మనము దేవునికి అంటే వాక్యానికి లోబడిన వారముగా అయితే దేవునికి ఇష్టలుగా అయిపోతాం. కాబట్టి అలాంటి వారికే ఒక బెనిఫిట్ ఉంటుంది. ఇది మరి యొక్క విషయం. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చిన్న చిన్న కొంచెం దగ్గరలోకి వచ్చే పదాలు ఉంటాయి. ఇలా చదువుకున్నాం కదా, నీవు బలిని కోరుగా వాడు కాదు, కోరిన ఎడలా నేను అర్పిస్తాను. ఇదిగో విరిగిన మనస్సు కలిగిన వారిని పెట్టుకుంటే, లేదా ఆ నలిగిన హృదయములే దేవునికి ఇష్టమైనటువంటి, అంటే అలాగే పశ్చాత్తాప విరిగిన నలిగిన హృదయాలు కలిగిన వారు దేవునికి ఇష్టులు. అంటే పశ్చాత్తాపము కలిగిన వారు దేవునికి ఇష్టులు. పశ్చాత్తాపము లేకుండా కూడా దేవునికి ఎవడు కూడా ఇష్టులు లేరనే దాని పరోక్షార్థము. ఇలాంటి పరోక్షాలు తీస్తే ఇంకా చాలా మనకి వచనాలు కనబడతాయి. ప్రస్తుతానికి ఇవి మెయింటైన్ చేయండి. 4-5 విషయాలు ఇది కలిగి ఉండడానికి చూడండి, మీరు అప్పుడు దేవునికి ఇష్టలుగా మారిపోతారు. ఏమిటండి దేవునికి ఇష్టలుగా మారిపోతే ఏంటంటాం మాకు? దేవునికి ఆ భూమి మీద వారికి
సమాధానం, భూమి మీద వారికి సమాధానం. అంటే ఎలా మాట్లాడారు, ఎలాంటి పాట దూతలు పాడారు అంటే సమాధానం అనుభవించిన వారు ఈ లోకానికి వచ్చి ప్రత్యేకంగా వారు పాడిన పాటలు ఉద్దేశం దేవుడికి మహిమ ఒకటైతే చరణంలో ఏమన్నదంటే భూమి మీద సమాధానం. అంటే ఎంతవరకు దాన్ని ఆలోచన చేస్తే ఎంతవరకు భూమి మీద సమాధానం లేదనే కదా దాని అర్థము, సమాధానం లేదనే కదా అర్థము. ఒకరితో లోకానికి సమాధానం ఉండదు, తనలో తాను సమాధానం ఉండదు, తాను దేవుడితో సమాధానం ఉండదు. కారణం ఏమిటి అంటే యాకోబు 4:4 ఆ యాకోబు పత్రిక 4:4 వచ్చినవి ఏమిటి అంటే ఈ లోకపు స్నేహము దేవునితో వైరము. వైరము అని మీరు ఎదుగరా, దేవునితో విరోధము అంటే ఇంకేం సమాధానం ఉంటుంది. దేవునితో విరోధముగా ఉండడానికి గల కారణం ఏంటంటే మనం ఈ లోకపు స్నేహము చేస్తున్నాం కాబట్టి. ఈ లోకాన్ని పలాన వస్తువును పలాన మంచమును వ్యక్తిను ఈ లోక పరమైన ఏదో విషయాన్ని మనం ప్రేమిస్తున్నాము కాబట్టి, స్నేహిస్తున్నాము కాబట్టి ఆటోమేటిక్ గా ధనమును అధికారమును ఏదేదో మనము ప్రేమిస్తున్నాము స్నేహం చేస్తున్నాము కాబట్టి మనము దేవుడి యొక్క ఆ విరోధము వైరము మనం పడి తెచ్చుకుంటున్నాం. ఇట్టి కాలం వంటి సమాధాన జీవితాలు మనలో లేవు. కాబట్టి సమాధానం లేనటువంటి వారికి యేసు ప్రభువు 14:14 అంటాడు, నా శాంతినే నా సమాధానమే నేను మీకు ఇస్తాను, లోకంలో సమాధానం లేదు. ఆ సమాధానం అంతా మాయతో కూడినటువంటిది, ఆ డబ్బులతో కూడినటువంటి సమాధానం అలాంటి సమాధానం కాదంట. కీడు చెయ్యట మాని మేలు చెయ్యము కేంద్ర గ్రంథము 34 సమాధానము వెలిగి దారిని వెంటాడము అని ఉంటుంది. వాడమే ప్రసంగం చేస్తున్నాడు యేసు ప్రభు వారు మత్తయి సువార్త 5:5 ధన్యత చెప్తూ ఒక ధన్యత ఏమన్నాడంటే సమాధాన పరిచేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. యేసు ప్రభు వారు మళ్ళా ప్రత్యక్షమై తిరిగి లేపబడినప్పుడు వారు భయపడిపోతా ఉంటే వచ్చి నీకు సమాధానం కలిగింది కాక అంటాడు. అప్పుడు సమాధానం లేనటువంటి స్థితి వారికి అల్లకల్లోలంగా ఉన్నది వారి స్థితిగతులు. పౌలు భక్తులు పత్రిక రాస్తూ కృపయు సమాధానం మీకు కలుగును గాక అని, అలాగే వాక్యం అయిన తర్వాత కూడా సమాధాన దీవెన, ఇలాంటి సమాధానం వాక్యం అనేది మీకు సమాధానాన్ని ఇస్తానని దాని అర్థము. వాక్యం ద్వారా మీరు సమాధానం పొందుకుంటున్నారని అర్థము. అంటే ఇన్ని విధాలుగా సమాధానం వెతకమనడము, సమాధాన పరిచయవారు సమాధాన దీవెనలు, అంటే భూమి మీద సమాధానం లేదనే దాని అర్థము. ఎనగనగా మనకు శిశువు పట్టిన యషయా 9:6 మనకి కుమారుడు అనుగ్రహింపబడను, ఆయన భుజమందున రాజ్యభారముడును, ఆశ్చర్యకరుడు, ఆలోచన కర్త, బలవంతుడు దేవుడు, నిత్యుడు తండ్రి, సమాధాన కర్తయుడు, అధిపతి అని అతనికి పేరు పెట్టడు. మన దేవుడు సమాధాన కర్తయుడు, అధిపతి, సమాధాన కర్తయుడు, అధిపతి. మీ కాల కింద అపవాదిని ముంచుతాడని పిలిపి పత్రికలు, ఇవన్నీ పత్రికలు చాలా విషయాలు ఉంటున్నాయి. కాబట్టి మన దేవుడు సమాధానికి కర్త, అధిపతి అయినటువంటి వాడు. అయితే ఈ యొక్క సమయంలో నేను చెప్పినది ఈ దూతలు పాడిన పాటను మనం ఒకసారి పరోక్షంగా మనం తీసుకుంటే ఇదిగో భూమి మీద సమాధానము కలుగునుగాక అన్నారు. అంటే ఇంతకు ముందు సమాధానం లేదనే అర్థము, అయితే ఇప్పుడు సమాధానం అందించేవాడు మన ప్రభువు క్రీస్తు. ఎందుకంటే ఈ సమాధాన కర్తయు అధిపతి అని అతనికి పేరు పెట్టబడదు. కాబట్టి సమాధాన కర్తగా ఆయన వచ్చాడు. అయితే ఆయన ఒక్కసారి మనం ఆరాధిస్తున్న క్రమంలో ఈ దేవునికి పరలోకమందున్నటువంటి దేవుని ఇష్టలుగా మనము ఈ క్రీస్తును ఆరాధించగలిగితే ఆ క్రీస్తు ఇదిగో ఉన్నత స్థలములైన మన హృదయాలలోనికి గొడవ తీరుతాడు. సత్రంలో స్థలము లేదు, లేకపోవచ్చు ఆ స్థలంలో ఉన్నతమైన స్థలము కావచ్చు అక్కడ, కానీ ఆ స్థలాల గురించి కాదు, మన దేహంలో హృదయం అనే స్థలంలో ఆ క్రీస్తు సమాధాన కర్తయు అధిపతి మనలో జన్మిస్తాడు. మన జీవితాలు మనము ఇతరులతో సమాధానం కలిగి ఉంటాం, మనము మనతో సమాధానం ఆత్మ మనము సమాధాన పడతాం, అలాగే దేవుడితో సమాధానము కలిగి ఉంటాం. ఆ ఆత్మ ఫలమే మన సమాధానం అనేది ఏమిటంటే ఆత్మ ఫలము 9 విషయాలు ఉంటాయి. ఆ 9 విషయాల్లో సమాధానం అనేది ఒకటి. అలాగే యాకోబు పత్రికలో చెప్పబడినటువంటి మాట ఏమిటంటే ఆ సమాధానం అనేది నీతి ఫలము కూడా. ఆత్మ ఫలములో ఒకటి నీతి ఫలము, నీతి ఫలముగా సమాధానము పిలువ
పొందబడుతుంది కాబట్టి ఈ రాను ఆత్మ ఫలము సమాధాన నీతి ఫలము అనే సమాధానం మనం కలిగి ఉండాలి మన జీవితాలు ఎంతవరకు ఏ రీతిగా కలవరపడుతూ సమాధానం లేనటువంటి స్థితిలో ఏ ఏ విషయాలను బట్టి మీరు మీ జీవితం ముందుకు పోతుందో నాకైతే తెలియదు ఆయా విషయాలు కలవరము చెందుతున్నటువంటి మీ మీ హృదయాలలో మీ మీ జీవితాలలో మీ మీ కుటుంబాలలో ఏ విషయం బట్టి అయితే కలవరం అనేది కలిగి ఉన్నారో ఆ విషయాలు దేవుడు సమాధానము కలుగు చేయడానికి ఆయన 2000 సంవత్సరముల క్రితమే వచ్చి ఉన్నాడు అయినా సమాధానము కలిగి జీవించలేకపోవడానికి గల కారణము మనం ఇన్ని క్రిస్మస్ చేసినా ఆయనకి ఇష్టమైనటువంటి ఇష్టముగా ఉండి చేయలేకపోతున్నాం అనే విషయాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని దాన్ని ఒక్కసారి మనం సరి చేసుకొని ఇష్టముగా మారిన తర్వాత మనం క్రిస్మస్ చేస్తే ఆ సమాధానం మనకి వస్తారు మన కుటుంబానికి వస్తారు మన సమస్తానికి వస్తారు కాబట్టి ఇష్టమైన వారిగా చేయండి ఇష్టలుగా ఎలా వాళ్ళు చెప్పారు అలా మీరు ఇష్టమైన క్రిస్మస్ చేసి సమాధానం మీరు సొంతం చేసుకోండి అటు సమాధానం మీ జీవిత కాలము మీ కుటుంబాలకు మీకు తోడుగా ఉండాలని కోరుకుంటూ పరిశుద్ధాత్మ దేవుడు అటు నడిపి మీ అందరికీ దయచేయాలని ఈ మాటలు నేతలతో ముగిస్తున్నా ఆమేన్.